నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ ఒక మానవ హక్కులను కాపాడేవంటి ఒక సంస్థ. ఈరోజు మనం చూసుకున్నట్టయితే అసలు మానవ హక్కులు అనేది ఈ దేశంలో ఉన్నాయనిపిస్తుంది. మానవ హక్కులు కాదు, మానవ హక్కుల రక్షణ కానీ ఎక్కడే కానీ ఎటువంటి రక్షణ లేకోకుండా ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు కోల్కతాలో చూసుకున్నట్టయితే ఒక డాక్టర్ పైన కొంతమంది వ్యక్తులు అఘాయిత్యం చేసి ఆమెని చంపేయడం జరిగింది. ఇలాంటి మానవ హక్కుల ఉల్లంఘనలు మన దేశంలో చాలా జరుగుతూనే ఉన్నాయి. ఆమె మృతికి మా సంతాపం ప్రకటిస్తూ ఈరోజు నివాళి సందర్భంగా మేము ఈరోజు అనంతపురం నగరంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆమె మనసుకు శాంతి కలగాలని చెప్పి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇలాంటి సంఘటనలు మరి పునరావృతం కాకుండా పూర్తి పటిష్టభద్రమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. మహిళలపైన జరుగుతున్నటువంటి ఈ అఘాయిత్యాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ఈ చర్యలో పాల్పడినటువంటి ఏ కోల్కతాలో మెడికల్ డాక్టర్ పైనటువంటి ఎవరైతే అఘాయిత్యం చేశారో వాళ్ళకి మరణశిక్ష విధించాలని చెప్పి మా నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ తరఫున మేము మరీ మరీ కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వాలని. థ్యాంక్ యూ. ఈరోజు ర్యాలీ చేయడం ఎందుకనగా మహిళలపై అత్యాచారం జరుగుతున్న దాన్ని బట్టి మనము ఈ తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ సంఘటనని. మరీ ఈ సంఘటనలు మరీ ఇంకా కాకోకుండా ఫ్యూచర్లో ఈ దాన్ని తీవ్రంగా ఖండించాలని గవర్నమెంట్ని ఈ చర్యలు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డాక్టర్ స్వింగ్స్ ఎన్హెచ్ఆర్ ఆఫ్ ప్రెసిడెంట్గా నేను కోరుతున్నాను. ర్యాలీ చేస్తున్నది ఎందుకంటే కలకత్తాలో ఒక వైద్యురాలిపై ఒక అత్యాచారం చేసి మానభంగం చేశారు. వైద్యురాలు అనడం కంటే మొదట ఆమె మహిళ, దానికి సంఘీభావంగా ఇక్కడ హ్యూమన్ రైట్స్ వాళ్ళు చేస్తున్నారు. దాని వీళ్ళు మన కోసం ఇంత చేస్తున్నారు కదా అనేసి మేము అనంతపూర్ జూనియర్ డాక్టర్ అసోసియేషన్స్ తరఫున మేము ఇక్కడ వీళ్ళకి సంఘీభావంగా మేము తిరగడం జరిగింది.